పెళ్ళంటమ్మా. ఏంటి పిలిచాను? మళ్ళీ పెళ్ళంట. ఎవరైనా మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. మగ మహారాజులేనా? అంత మాట అనేసారు ఏంటి నరేష్ గారు? మహారాజులు మళ్ళీ మళ్ళీ ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకోవచ్చు అని చెప్పి. అసలు కొన్ని పెళ్ళిళ్ళు జరిగాయి అంటే ఏం వల్లే స్టార్ట్ అయ్యి అది మ్యాటర్. సరే అంతకాడ చెప్పండి. అది వద్దు వద్దంట. సరే అమ్మ చెప్పండి, ఏమిటి ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా రేపు ప్రేక్షకులు చూసి సక్సెస్ చేశాక మాట్లాడాలి. ఓకే. నాకు ఈ టైటిల్ అయితే చాలా బాగా నచ్చింది. రాజుగారు కథ చెప్పారు, అది నేను చెప్పొద్దని లేదు, ఆయన చెప్పలేదు కానీ నేను చెప్పను. ప్రేక్షకులు చూసి వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత ఓ 50వ రోజు ఎలాగో ఫంక్షన్ పెడతారు. అవును, అప్పుడు చెప్తా. కాదు టీజర్ లో మంచి విజిల్ వేశారు కదా. ఆ పిల్ల పాపం ఏం తెలియదు అంటే నేర్పిస్తాడు వెళ్ళు అన్న, అదే నేను చేసిన పొరపాటు. అదే కన్ను కొట్టడం, కన్ను కొట్టడం. ఏది ఏమైనా అండి, రకరకాలుగా ఎవరు ఏమనుకున్నా తప్పకుండా వచ్చే ఒకసారి సినిమా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు వయసు తారతమ్యమే లేదు, 90 ఏళ్ల వరకు మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి. మనం సొసైటీలో చూస్తున్నాం, ఏదో ఒకళ్ళకొకళ్ళు తోడుంటారనివ్వండి, లేకపోతే ఎవరో లేరు కదా మనకి పలకరించడానికి ఉంటారని అవ్వనివ్వండి, ఎవరు వస్తారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనం లేవనుకున్నప్పుడు వస్తారు, కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు రారు పలకరించడానికి. ఆ పలకరించి ప్రేమగా చూసుకోవడం కోసమే పెళ్ళి అనబడేది చేసుకుంటే మర్యాదగా గౌరవంగా ఉంటుందని చేసుకుంటున్నారు. సరే ఇప్పుడు యంగర్ జనరేషన్ అందరూ మీకు అందరికీ తెలుసు, కొంతకాలం జరిగిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమైతే అప్పుడైనా మళ్ళీ పెళ్ళే, ఇప్పుడైనా మళ్ళీ పెళ్ళే, మా మళ్ళీ పెళ్ళి మీరు అందరూ తప్పకుండా చూసి అప్లాస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. 26వ తారీఖు అండి తప్పకుండా చూడాలి. వచ్చా? అందరికీ చెప్పుకున్నా. చెప్పేశారా? నీకు ఒకసారి కన్ను కొట్టి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.